హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వర్మ ప్రాపర్టీస్ ఛానల్ 2. ఐఎమ్ శాంతి వర్మ. ఈరోజు మన ముందుకి లగ్జరీ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్స్ అన్నమాట. ఎవరైతే 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో, బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. మెయిన్ గుమ్మ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అన్నమాట. వుడ్ వచ్చి టేక్ వుడ్ మెటీరియల్ యూస్ చేసి డిజైన్ చేసి ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ స్టెప్స్ ప్రొవైడ్ చేశారు, సెంటర్ పాయింట్లో లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లిఫ్ట్ ఉంది, కార్ పార్కింగ్ ఉందండి. జిప్సమ్ సీలింగ్ అన్నమాట. ఇవన్నీ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ యూస్ చేసి డిజైన్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫినిషింగ్ వర్క్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్స్ అన్నమాట. ఇదంతా లివింగ్ రూమ్ స్పేస్ చూడొచ్చు. ఫ్లోర్ మొత్తం టైల్స్ యూస్ చేసి డిజైన్ చేశారు. ఇక్కడ టీవీ యూనిట్ చూడొచ్చు. టీవీ పాయింట్ ఎక్సలెంట్గా అయితే టీవీ పాయింట్ డిజైన్ చేశారండి. ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ అండ్ మోడ్యులర్ కిచెన్ అండ్ బాల్కనీ ఏరియా అన్నమాట. మనం ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. జిప్సమ్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేసి డిజైన్ చేస్తారనమాట. ప్లెయిన్ కబోర్డ్స్ అండి, వితౌట్ కబోర్డ్స్ అనమాట. మీకు నచ్చినట్టు చేయించుకుంటారని ఇలా ప్లెయిన్గా అయితే మనకి డిజైన్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. సూట్ కమ్ కమోడ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేసి డిజైన్ చేస్తున్నారు. ఫినిషింగ్ వర్క్లో ఉన్నటువంటి లగ్జరీ 3 BHK ఫ్లాట్స్ అండి. ఏరియా వచ్చి భవానీపురం, హైవే బైపాస్ రోడ్డుని ఆనుకుని ఉన్నటువంటి లగ్జరీ 3 BHK ఫ్లాట్స్ అనమాట. ఎవరైతే నియర్ బై హైవే ఉండాలి, వాకబుల్ డిస్టెన్స్లో అనుకుంటున్నారో హైవేని ఆనుకున్నటువంటి 3 BHK ఫ్లాట్స్ అండి. ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ అండి. కార్పొరేషన్ ఏరియా అండ్ మనకి నియర్ బై బైపాస్ హైవేస్ అనమాట. 100 ఫీట్ రోడ్స్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, జిప్సమ్ సీలింగు, ప్లెయిన్ కబోర్డ్స్, యాజ్ ఇట్ ఈజ్ టైల్స్. మంచి స్పేషియస్కి అయితే ప్రతి బెడ్రూము డిజైన్ చేశారండి. ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేస్తారు, అలాగే యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేసి డిజైన్ చేస్తారనమాట. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి మనకి లెఫ్ట్లో డిజైన్ చేశారండి ఈ బెడ్రూమ్లో. థర్డ్ బెడ్రూమ్కి మనకి సెంటర్ పాయింట్లో ఇంకో బాత్రూమ్ డిజైన్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాత్రూమ్ అయితే టైల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడొచ్చు. ఫినిషింగ్ వర్క్లో ఉన్నాయండి. ఫినిషింగ్ వర్క్లు అయితే ఎక్సలెంట్గా అయితే ఈ లగ్జరీ 3 BHK ఫ్లాట్స్ ఉంటాయి. అండ్ థర్డ్ బెడ్రూము అండ్ గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది. ఈ బెడ్రూమ్ చూడొచ్చండి, బెస్ట్ వెంటిలేషను అండ్ మంచి స్పేషియస్గా అయితే ఈ బెడ్రూమ్ ఉంది. ప్లెయిన్ కబోర్డ్స్, అలాగే 2 విండోస్ ప్రొవైడ్ చేస్తారు. జిప్సమ్ సీలింగ్ అండి. మనకి యూపీవీసీ విండోస్ వచ్చి 2 ప్రొవైడ్ చేసి డిజైన్ చేస్తారనమాట. బెస్ట్ వెంటిలేషన్ అయితే ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఉంటుంది. నెక్స్ట్ మనం మోడ్యులర్ కిచెను అండ్ డైనింగ్ ఏరియా స్పేస్ అండ్ బాల్కనీ ఏరియా, అలాగే సెంటర్ పాయింట్లు ఇక్కడ ఇచ్చారండి ఈ బెడ్రూమ్కి. మనకి మోడ్యులర్ కిచెన్ అండ్ వాష్ ఏరియా కూడా చూద్దామండి. ఇక్కడ డైనింగ్ ఏరియా స్పేస్ అన్నమాట. కంబైన్డ్ డైనింగ్ అండ్ హాల్ స్పేస్ అయితే మంచి స్పేషియస్గా డిజైన్ చేస్తారు. ఇది మోడ్యులర్ కిచెన్ అండి. యాజ్ ఇట్ ఈజ్ టైల్స్ అండ్ గ్రానైట్ ప్లాట్ఫామ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేసి డిజైన్ చేస్తారు. ప్లెయిన్ కబోర్డ్స్, మనకు నచ్చినట్టు కబోర్డ్ వర్క్ అయితే చేయించుకునే అవకాశం అయితే మనకి ఈ ఫ్లాట్స్లో ఉంటుందండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చేయించుకోవచ్చు కబోర్డ్ వర్క్ అనేది. ఇక్కడ వాష్ ఏరియా డిజైన్ చేశారు. టోటల్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ వచ్చి 456 గజాలు అయితే ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేశారండి. టోటల్ ఎస్ఎఫ్ట్ వచ్చి 1450, ప్లింత్ ఏరియా వచ్చి 1100, టోటల్ ల్యాండ్ వచ్చి 456 స్క్వేర్ యార్డ్స్ అనమాట. యూడిఎస్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి 45.5 స్క్వేర్ యార్డ్స్ అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు. లిఫ్ట్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది. ఈచ్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్. టోటల్ ఫ్లోర్స్ వచ్చి 5 ఉంటాయి. టోటల్ ఫ్లాట్స్ వచ్చి 10 అండి. బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అండ్ ఫినిషింగ్ వర్క్లో ఉన్నటువంటి లగ్జరీ 3 BHK ఫ్లాట్స్ మిస్ చేసుకోకండి. మంచి ప్రైమ్ లొకేషన్, నియర్ బై హైవేస్ ఉంటాయి. ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ అండి. 80% బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.